హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తులసి టాక్స్. చూడండి, ఈరోజు నేనైతే పెసరట్టు చేయబోతున్నా. పెసరట్టుకి పెసలు ముందుగా నానబెట్టుకోవాలి ముందు రోజు రాత్రి. ఇంకా ఇందులో కొంచెం పచ్చిమిరపకాయలు, అల్లం కూడా వేసుకోవచ్చు. నేను అల్లం వేయలేదు. అల్లం పచ్చిమిరపకాయలు వేస్తే టేస్ట్ చాలా బాగా వస్తుంది. సో దీన్ని మిక్సీ పట్టదాం. పట్టినాక పెసరట్టు వేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇందులో ఉప్పు కూడా వేయాలి. ఉప్పు వేసి కలుపుకొని అప్పుడు పెసరట్టు వేసుకోవాలన్నమాట. కావాలంటే ఇందులో కొంచెం నీళ్ళు కూడా వేసుకోవచ్చు. కొంచెం నీళ్ళు వేద్దాం. బాగా కలపండి. కొంచెం వేసుకుందాం. ఇప్పుడు వేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు పెసరట్టు ఎలా వేయాలో చూడండి. నేనైతే ఆనియన్ పెసరట్టు వేయాలనుకుంటున్నాను. దీనికోసం ముందుగా నేను ఒక ఆనియన్ కట్ చేసుకున్నాను అన్నమాట. ఇంకంతే ఆనియన్ పెసరట్టు అయిపోయింది. కొంచెం వేడైనాక లైట్గా ఆయిల్ వేసుకోవాలి. బాగా కాలినాకైతే తీసేసుకోవాలన్నమాట. దీనికైతే మూత పెడదాం. ఇంకా మూత పెడితే తొందరగా ఉడుకుతుంది అన్నట్టు. ఇప్పుడైతే కొంచెం లైట్గా ఆయిల్ వేద్దాం. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే చూద్దాం. కొంచెం కాలాలి. ఇంకా ఫ్రెండ్స్, ఇప్పుడు తిరగేస్తున్నాం. ఇక మళ్ళీ మూత పెట్టేసుకున్నాం అనమాట. పెసరట్టు బాగా ఉడుకుతుంది మూత పెట్టుకుంటే, పచ్చి పచ్చిగా లేకుండా. సో క్రిస్పీ క్రిస్పీగా మార్నింగ్ టిఫిన్ బాగుంటుంది అనమాట. దీనికి చట్నీ ఏమైనా చేసుకోవచ్చు. కొబ్బరి చట్నీ, పల్లీ చట్నీ, టమాటా చట్నీ ఏదైనా బాగుంటుంది ఫ్రెండ్స్. నేనైతే టమాటా చట్నీ చేశాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూద్దాం అయ్యిందేమో. ఓకే అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, వేడి వేడి పెసరట్టు ఉదయాన్నే టిఫిన్ తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకైతే చెప్పండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.